గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి దేవాలయం 500 సంవత్సరాల నాటి పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మహానంది మండలంలోని గాజలపల్లె గ్రామానికి సమీపంలో ఉంది ఈ ఆలయానికి ప్రధాన దైవం నరసింహుడు సర్వ నరసింహస్వామి ఆలయ భారతదేశంలో ఉన్న 108 నరసింహ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది యువ ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీహరి ఉగ్ర నరసింహ రూపాన్ని తీసుకున్నాడు అసురరాజు హిరణ్య సిపుని చంపిన తర్వాత ఉగ్ర అవతారం దూకుడు రూపంలో ఉన్న నరసింహ భగవానుడు ఈ నల్లమల అడవిలో ప్రవేశించి చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నాడు వంతెన ప్రవేశ ద్వారం వద్ద సర్వ నరసింహస్వామి యొక్క చిన్న ఆలయం ఉంది మరియు ఇది 1955 నాటిది ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి మీరు చిన్న వంతెనపై నడవాలి వంతెన కింద ప్రవహించే నీరు మరియు చుట్టూ పచ్చని అడవి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయం కూడా కొండపై ఉంది మరియు ఆలయానికి చేరుకోవడానికి వీరు దాదాపు 40 మెట్లు ఎక్కాలి అని దేవాలయ అర్చకులు పేర్కొన్నారు అదే విధంగా సంక్రాంతి పండుగకు స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు భగవంతుడున్నాడా లేడా అనే విషయాన్ని వీటిగా ఖండించడం జరిగింది కట్టింది ఓ తండ్రి భగవంతుడు నూటికి మాటికి ఉన్నాడు ఇది వాస్తవం అని చెప్తాడు లేదు నాయన ఒరే మూర్ఖుడా నీ భగవంతుడు ఎక్కడున్నాడు ఈ యొక్క రాజస్తంభంలో ఉన్నాడేమో చూపించరా అని అడుగుతాడు సరే నాయన ఈ యొక్క రాజస్తంభంలో నా హరిని చూపిస్తా అంటాడు ఆ విధంగా భక్త ప్రహ్లాదుడు హరిని స్మరించగా హిరణ్యకశిపుడు తన దగ్గర ఉన్నటువంటి గద తీసుకుని ఆ యొక్క ఉగ్రస్తంభాన్ని కొట్టగా స్వామి ఉగ్రరూపంలో ఉద్భవించడం జరిగింది ఆ ఉగ్రరూపంలో స్వామివారి స్తంభం నుంచి జన్మించిన తర్వాత హిరణ్యకశిపుని చీల్చి చందాన్ని తప్పివేసి అతని దేవుల్ని మెడలు ధరిస్తాడు లక్ష్మీ నరసింహస్వామి ఆ విధంగా ఉగ్రరూపంలో వస్తూ ఉన్నప్పుడు స్వామివారిని శాంతింపజేయడం కోసం శ్రీమతి శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీదేవి లక్ష్మీదేవి గాను భూదేవి చెంచులక్ష్మి అమ్మవారి అవతారం ఎత్తవలసి వచ్చింది తేజోపూర్తమైనటువంటి అమ్మవారిని తను చూసుకున్న తర్వాత శాంతింప చేసుకుంటాడు శాంతి నరసింహస్వామిగా తీరుతాడు అభూమిన నారసింహస్వామి అక్కడ శాంతింప చేసుకొని ఇద్దరు అమ్మవారిని చక్కగా వెంటబెట్టుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఉల్లెడ మల్లేశ్వర స్వామి సన్నిధానకందు అమ్మవారిని ఇద్దరిని చక్కగా తీసుకుని వచ్చి సకల దేవతలందరినీ పిలిపించి కొండను పందిరిగా వేసుకుని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు లక్ష్మీ నరసింహస్వామి గారు ఆ విధంగా లక్ష్మీదేవిని అక్కడ కూర్చోబెట్టి చెంచులక్ష్మి అమ్మవారిని వెంట పెట్టుకొని మహానంది దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఈ యొక్క స్వరంగ మార్గంలో వస్తూ ఉంటాడు ఇక్కడ నుంచి 9 నవనరసింహ క్షేత్రాలకు దారింది ఈ విధంగా స్వరంగ మార్గంలో వస్తూ ఉంటే ఈశ్వరుడు గమనించి గంగాదేవిని ప్రవేశింపజేసి స్వామివారిని ఇక్కడ ఆపిచేస్తాడు ఆగిపోయినటువంటి స్వామిని మళ్ళీ చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు అది చూసి లక్ష్మీదేవి అడిగి పక్కకెళ్ళిపోయింది మన సాక్షాత్తు విగ్రహం నిదర్శనం ఆ విధంగా అమ్మను అరిగిపోవద్దని చెప్పేసి ఇద్దరు అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది స్వరంగ మార్గంలో వచ్చి తెలిసిన స్వామి కాబట్టి చొరవ నరసింహస్వామి అని భక్తులు ఈరోజు సర్వలక్ష్మి నరసింహస్వామిగా చెప్పుకుంటున్నారు ఇది స్వామివారి యొక్క చరిత్ర ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మకర సంక్రాంతి కనుమ మూడు రోజులు విశేషంగా మన యొక్క జిల్లా నలుమూల నుండే కాకుండా రాష్ట్రం నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు భోగి పండుగ రోజు స్వామివారికి అభిషేకము ఆకు పూజ మరియు కుంకుమార్చన వంటి కార్యక్రమాలు జరుగుతాయి రెండో రోజు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా 1516 సంవత్సరంలో శ్రీకృష్ణ దేవాలయాలు ఏర్పాటు చేసినటువంటి పార్వేట కార్యక్రమం స్వామి సన్నిధానం ఎందు అత్యంత వైభవంగా నిర్వహించబడును మూడవ రోజు స్వామివారికి అభిషేకము అలంకరణ పూలంగి సేవ చేస్తూ స్వామివారికి ప్రత్యేకంగా కళ్యాణం నిర్వహించబడును ఇది స్వామివారి సంక్రాంతి పండుగ సందర్భంగా చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నంద్యాలపట్నంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్.
ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే